హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి వర్డ్ లైఫ్. ఓ, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేయచ్చు. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్. సో హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ డ్రింక్ జ్యూస్ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసానండి. దీన్ని చేసుకోవడం చాలా సులభం, ఖచ్చితంగా ఈ సమ్మర్స్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఈ విధంగా చియా సీడ్స్ని తీసుకొని అవి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి సోక్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా తర్బూజాని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఒక సైడ్ అంతా నేను ఇలా కట్ చేసి దీనికి ఒక చిన్న హోల్ని అయితే చేసి దీంట్లో నుంచి సీడ్స్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసేయాలండి. ఈ విధంగా కట్ పెట్టేసుకున్నాక స్పూన్తో కానీ లేకపోతే మీకు దేంతో అయితే వీలైతుందో దాంతో ఈ విధంగా సీడ్స్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలండి. సీడ్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాక తర్వాత మీకు స్పూన్తో వీలైతే స్పూన్తో, లేదన్నా నైఫ్తో వీలైతే నైఫ్తో దాని లోపల ఉండే పల్ప్ అంతా మనం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలండి. పల్ప్ మొత్తం లోపల ఉన్న ఆ గుజ్జు మొత్తం తీసుకొని ఒక మిక్సీ జార్లో ఈ విధంగా నేనైతే స్పూన్తో తీసుకున్నానండి. మీకు ఒకవేళ స్పూన్తో వీలవ్వలేదండి, మీకు ఏదైతే వీలవుతుందో దాంతో ఈ విధంగా తీసుకోండి. లేదంటే కట్ చేసుకుని నార్మల్గా పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా నేను తీసేసుకున్నానండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాక దీనికి సరిపడా షుగర్ అండి, మీకు ఎంత షుగర్ అయితే ఇష్టమో అంత మీరు వేసుకోవచ్చు. లేకపోతే షుగర్ ప్లేస్లో మీరు హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5 నుంచి 6 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకున్నాక అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేయాలండి. తర్వాత మిక్సీ పట్టిన జ్యూస్ మొత్తాన్ని మనం ముందుగా ఖాళీ చేసి ఉంచుకున్నాం కదండి తర్బూజా, దాంట్లోకి మళ్ళీ యాడ్ చేసేయాలండి. జ్యూస్ యాడ్ చేశాక ఇందులో మనం సోక్ చేసి ఉంచుకున్న చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, నేను కాజు అండ్ ఆల్మండ్ని ఈ విధంగా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నుంచి 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే బాగుంటుందండి. లేదంటే మీరు నార్మల్గా ఇప్పుడే క్విక్గా తాగాలంటే ఒక గ్లాస్లో వేసుకుని ఈ విధంగా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సర్వ్ చేసుకుంటే మన తర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.